చెప్పు పండు, ఎక్కడున్నారు? వాళ్ళ ఫోన్ ఆన్ అయిందయ్యా, వాళ్ళని ట్రాక్ చేశా. వాళ్ళు ఇప్పుడు కోటిపల్లి సెంటర్లోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారన్నది మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ఉంటానయ్యా. కోటిపల్లి సెంటర్లో అయితే వాళ్ళు ఎక్కడున్నా పట్టుకోవచ్చు, నువ్వు అబ్జర్వ్ చేస్తుండవు. సరే అయ్యా. ఆల్రెడీ అరెస్ట్ చేసిన పుత్తూరు శ్రీనివాస్ని కాల్చి అక్కడే పడేశారు. మనకున్న క్రూతో డిస్కస్ చేసి ఇంకా ఇలా ఎవరెవరు వస్తారో లిస్ట్ తయారు చేయండి. డైరెక్ట్ గా పిలిచి మనకు వార్నింగ్ ఇచ్చారంటే ఆ కమిషనర్ దగ్గర మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరేనా? చెప్పరా, అంబేద్ ఆఫీస్కి వచ్చాడనా? అలాగా, మన వాళ్ళని ఫోన్ చేసి రమ్మను. అట్లాగే ఆ అమ్మాయి ఫోటో, అబ్బాయి ఫోటో కూడా పంపించండి. నేను దగ్గరలోనే ఉన్నాను, నేనే వస్తున్నాను. ఓకేనా? ఉమర్ సార్, మీరు చెప్పిన ఇద్దరు వీళ్ళేనా? అవును సార్, వీళ్ళే. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయా? అయిపోయాయి సార్, అందుకే రమ్మన్నాను. సరే, అవసరం లేదా చెప్పండి, సబ్ రిజిస్టర్తో నేను మాట్లాడతాను. అక్కర్లేదు సార్, అవసరం లేదనుకుంటున్నా. సరే, ఎన్ని గంటలకు? 10:30కండి. ఓ సరే, మీరు చేయండి. సరే సార్. జంతువులో కూడా ఏ కులమతాలు లేవు, మనుషులకు మాత్రమే ఇవన్నీ. అప్పుడప్పుడు అన్నీ మర్చిపోతున్నాడు. విజ్ఞానంలో ఎంత నాగరికంగా మారుతున్నాడో ఆ విజ్ఞానాన్ని పక్కవాణ్ణి నొక్కడానికి, తొక్కడానికి ఆ తెలివిని, విజ్ఞానాన్ని వాడుతున్నాడు. కులాన్ని, మతాన్ని ఈ మనుషులు సృష్టించారు. కష్టపడకుండా తినడానికి, పక్కవాడి శ్రమను దోచుకుని తినడానికి దానిని ఉపయోగిస్తున్నారు. బాధపడకండి, మీ పెళ్ళయ్యాక మీ పేరెంట్స్తో నేనే వచ్చి మాట్లాడతా. సరే సార్. హలో. ఏంటి అంబేద్, బాగున్నావా? మీరెవరు? తెలియలేదా? అంతలోనే మర్చిపోయావా? నీ బిడ్డ గోదావరిలో తేలిన సంగతి అప్పుడే మర్చిపోయావా? నీ బిడ్డ చచ్చినా నువ్వు పోరాటం ఆపు అని తెలుసు. నెక్స్ట్ నువ్వే. కుదిరితే ట్రై చేయండి. నేను చేయకూడదనే అనుకుంటున్నాను. పనికిరాని వాళ్ళ కోసం గొంతు విప్పుతున్నా, తర్వాత నీ ఇష్టం. విషయం చెప్పండి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేయబోయేది మా పిల్లలే. మీరు కన్నారా? అందరూ మా పిల్లలే, వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉన్నంత వరకు. సరే, మా మనుషులు వస్తారు, ఆ పిల్లల్ని పంపించండి. అలా ఎవరు ఇక్కడికి రాలేదు, వస్తే పంపిస్తాను. వాళ్ళు అక్కడే ఉన్నారని నాకు తెలుసు. ఇదిగో, అనవసరంగా మాట్లాడకు, నాకు చాలా పని ఉంది, కోర్టుకు వెళ్ళాలి. నువ్వు కోర్టుకు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, వెంటనే ఆ పిల్లల్ని పంపించు. వస్తే పంపిస్తా. మీలాంటి ఎంతమంది అక్యూజ్ చూసారో తెలుసా? నరికి పారేస్తారు, పోరా. సరే సార్. అన్నా, వాళ్ళు ఎస్కేప్ అయ్యారన్నా? ఇక్కడ ఎవరు లేరు, ఆ లాయర్ మాత్రమే ఉన్నాడు. ఉమర్, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? పైన ఆఫీస్ లో ఉన్నారు సార్. సరే, నేను చెప్పినట్టుగా చేయండి. చెప్పరా అన్నా, మనుషుల్ని మార్చేశారన్నా? వాళ్ళు కాక ఇంకెవరున్నారా?
లాయర్ పెళ్ళ ఉంది, చంపేయండిరా. పద ముందు గెలిచి పారిపోదాం. వేసాడ్రా, వేసాడు, వదలొద్దు, వేసాడ్రా. ఇంతకేంటి సమస్య? వాళ్ళు వదలొద్దు. ఏయ్ ఆగండి, ఏయ్. ఈ బండిని కాల్చేయండిరా. తప్పించుకున్నావని అనుకోవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు?